మెకానిక్స్లో ఫాదర్ ఆఫ్ సాయిల్ మెకానిక్స్ మహానుభావులు ఎంతోమంది వచ్చి ఆ స్థలాలన్నీ కూడా గుర్తించడం జరిగింది. ఇవాళ మీ అయ్యా పోలవరం మొదలుపెట్టాడు, ఆ అయ్య కొడుకు పోలవరాన్ని పూర్తి చేస్తా సిగ్గుందా అని అడుగుతున్నా జగన్ రెడ్డి. 46 నెలలు అయింది పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఎంత పనిచేశావు? చంద్రబాబు నాయుడు గారు కట్టిన నిర్మాణాలకి దగ్గర దగ్గర 6,000 కోట్ల డబ్బులు వచ్చాయి ఈ 46 నెలల్లో. ఎక్కడ ఖర్చు పెట్టావు? నిర్వాసితులకి ఎంత డబ్బు ఇచ్చావు? ప్రాజెక్ట్ సైట్లో ఎంత ఖర్చు అయింది? రివర్స్ ఇంజనీరింగ్ డ్రామా ఎందుకు ఆడావు? సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ గైడ్ లైన్స్ని పక్కన పెట్టి బేసిక్ పారామీటర్స్ని మార్చి నువ్వు చేసిన రివర్స్ టెండరింగ్ డ్రామాలు ఇవాళ మీ జుట్టు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. ఇవాళ 18 సార్లు ప్రధానమంత్రిని కలిశానన్నావు, ఆ కాగితాలు బయటపెట్టు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలిశానన్నావు, ఆ కాగితాలు బయటపెట్టు. ఏమిచ్చావు రిప్రజెంటేషన్లు బయటపెట్టు. ఇవాళ పోలవరం డ్యామ్ని పోలవరం బ్యారేజ్ చేసే హక్కు నీకు ఎవరిచ్చారు? క్షేత్రస్థాయిలో 82 సార్లు వారం సోమవారంగా ఒక పసిబిడ్డను సాకినట్టుగా ప్రాజెక్టుని రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని అందరినీ సమన్వయం చేసి 28 సార్లు డ్యామ్ సైట్కి వచ్చి చంద్రబాబు నాయుడు గారు పోలవరం డ్యామ్ పనులు 71% తీసుకెళ్తే సిగ్గెలా సిగ్గెందుకు పట్టలేదని అడుగుతున్నా మంత్రిని, నిన్ను ముఖ్యమంత్రిని. నువ్వు ఎంత శాతం చేసావో చెప్పుకోలేకపోతున్నావు. వైట్ పేపర్ రిలీజ్ చేసే దమ్ముందా? నిర్వాసితుల సొమ్ము తిన్నారా లేదా? పాదయాత్రలో 1,900,000 ఇస్తానన్నావు, 10 లక్షలు అంటున్నావు. ఇవాళ 500 కోట్లు జీవో ఇచ్చానన్నావు, ఏమైపోయినాయి? ఆ జీవో ఏమైపోయింది? ఆ డబ్బులు ఏమైపోయాయి? 10 లక్షలు ఎవరి అకౌంట్లో పడ్డాయి? 5 లక్షలు ఇస్తా అన్నావు మీ అయ్యి ఇచ్చిన దానికి, ఎంతమందికి ఇచ్చావు? 46 నెలలు ఏడవలేనాడివి, ఇంకా 10 నెలలు ఏడుస్తావా? ఇంకెన్నేళ్ళు ఏడుస్తుంది ఈ ప్రభుత్వం? సిగ్గన్నా ఉందా మాట్లాడటానికి? పోలవరం స్పిల్వే ఏందే సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్స్కి అనుగుణంగా